నమస్తే సార్. ఏ ఊరు అండి మీది? మాది గణపవరం అండి, గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం. ఏ ఊరు? గణపవరం, ఆకుల గణపవరం. ఇది ఆకుల గణపవరం. మీరు ఏం చేస్తుంటారు? మీరు? మేము పొలం పని అండి. ఈ రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాబు గారు వస్తేనే బాగుంటుందండి. ఎందుకండి చంద్రబాబు గారే రావాలనుకుంటున్నారు? పనులు జరగాల్సిన పనులు అన్నీ జరగాలంటే ఆయన వల్లే అవుద్ది. ఒక రాజధాని అయినా, ఒక పోలవరం ప్రాజెక్ట్ అయినా, ఏదైనా ఒక దుగ్గరాజపట్నం ఓడరేవు అయినా, ఏదైనా సరే ఆయన వల్లే సాధ్యమైద్ది. ఆయనకి 10 సంవత్సరాల అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా. ఇతని వల్ల ఏది కాదు. ఒక బాబు గారు జగన్, అతని వల్ల ఏది కాదు. 16 నెలలు జైలుకు పోయించిన ఆయన, ఆయన వల్ల ఏమవుద్ది? అది ఇతనికి అనుభవం ఎక్కువ, ఈయన చేస్తాడని మా అభిప్రాయం. అది ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుందండి? ఆయన ఏముందండి, ఇప్పుడే కదా వచ్చింది, పెద్దగా ప్రభావం ఏమి ఉండదు ప్రస్తుతానికైతే. మన సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారి పనితీరు ఎలా ఉందండి? 5 ఏళ్ల పాలన ఆయన పని నెంబర్ వన్గా మా నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి మేము కన్నా లక్ష్మణ్ గారిని గెలిపించాం. ఎప్పుడూ లేదంత అభివృద్ధి. శివప్రసాద్ గారు వచ్చాడు, మాకు ఇంత మట్టు సిమెంట్ రోడ్లు కానీ ఇంకోటి ఏ పనైనా ఆ పార్టీతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా చేసి పెట్టాడు. అన్ని గ్రామాలు అన్నీ అభివృద్ధి చెందినాయి. ఏదడిగితే అది, ముఖ్యంగా శ్మశానాలు ఎంతో అభివృద్ధి చెందినాయి మా నియోజకవర్గంలో. అది వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? మాకైతే లేదండి ఆయన గెలుస్తాడని, ఎందుకంటే నియోజకవర్గంలో ఓడిపోయింది మొదలు ఒక్కసారి చూసింది లేదు. నియోజకవర్గంలో వచ్చి ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారు, అధికారంలో ఉండే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు, ఏం చేయలేదు అని గ్రామాల్లో తిరిగి చెప్పింది లేదు, ఆయన వచ్చి మాట్లాడింది లేదు. ఏం పేరండి మీ పేరు? నరసింహారెడ్డి. రెడ్డి గారు, ఏ ఊరు మీది? గణపవరం. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? బాబు గారు 5 ఏళ్ళు. చంద్రబాబు గారు ఎందుకండి? చంద్రబాబు గారు ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉంది చంద్రబాబు గారిది? బాగుందనే అనుకోవటం. మన సిట్టింగ్ ఎమ్మెల్యే కోడల శివప్రసాద్ గారి పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగానే ఉందండి. అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశాడా ఊర్లలో గ్రామాలలో? పర్వాలేదండి. నా పేరు మొరసా శ్రీనివాసరావు. ఏ ఊరు మీది? గణపవరం. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పెద్దయినా, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకు రావాలండి? ఎందుకంటే మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన అనుభవరీత్యా మామూలుగా గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఏదైనా కానీ మామూలుగా మనకి ఇది కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన అనుభవంతో మన రాష్ట్రానికి నిధులు తేవాలంటే సత్తా కలిగిన నాయకుడు. ఆయన తప్పితే వేరే వాళ్ళ వల్ల ఈ పరిస్థితి అయితే రాదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? మీ పేరు? బాలకృష్ణ. ఏ ఊరండి మీది? బలిజపల్లి. బలిజపల్లి. బలిజపల్లి రాజుపాలెం మండలం. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నామండి. టీడీపీ చంద్రబాబు గారే మళ్ళీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ రైతు బంధు స్కీములు అయితేనే, నిరుద్యోగ వృద్ధి అయితేనే, రైతులకి చేసిన సహాయం గురించి చాలా హెల్ప్ చేశాడు కాబట్టి, రాజధాని కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి అతనే మళ్ళీ వస్తాడు. నేను ఇవన్నీ హామీలు నెరవేర్చాడా మరి 5 ఏళ్లలో? నిదానంగా నెరవేరుస్తున్నాడు, అతనికి సాధ్యమైనంతలో చేస్తున్నాడు కాబట్టి అతనే మళ్ళీ వస్తాడని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు కొత్త కాబట్టి కాదు, చూడాలి ఆయన కూడా, ఆయన గురించి కూడా. అది మన సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారి పనితీరు ఎలా ఉందా? ఇక్కడ పర్లేదండి, బాగానే చేశారు. సీసీ రోడ్లు కానీ, ఫెన్షన్లు కానీ, మరుగుదొడ్లు అయితేనే అన్నీ చేశారు. ఆయనకు సాధ్యమైనంతలో అన్నీ బాగానే చేశారు. నమస్తే పెద్ద. ఏ ఊరు పెద్ద? మాది బలిజపల్లి. బలిజపల్లి రాజుపాలెం మండలం, గుంటూరు జిల్లా. ఏం చేస్తుంటారు మేము బాగున్నా. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా పెద్ద, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అధికార పీఠం ఎక్కితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ఎక్కితే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ గారే ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఇప్పుడు కొత్తగా వస్తాను కదా, ఏ కొత్త కొత్త పథకాలు పెడతారని కొంత జనానికి నమ్మకం. ఈ 5 ఏళ్ళ చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది, హామీలు నెరవేర్చాడా మరి? రుణం అయిపోయినాడు, ఒకరు ఒకటానికి నెరవేర్చలా, మాకు అది దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది జగన్ ఒకసారి జగన్కి వేద్దామని ఆలోచన.
బాబు గారు వస్తే జాబ్ అన్నారు, తర్వాత గోల్డ్ రుణం ఆఫ్ అన్నారు, ఇవన్నీ ఏం చేయలేదు. చేసిండు జాబ్ ఎవరికి ఇచ్చిండు? పల్లెటూళ్ళు ఏ ఒక్కరికైనా జాబ్ ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండు? అసలు అవన్నీ మొత్తం మాయమూతలు, అవేం కాదు. జగన్ అడిగి మొత్తం అనుకుని ఇచ్చేస్తారు. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు గాతకట్ల సైదియా, బలిజేపల్లి. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అంటే జగన్. జగన్ జగన్ గారు రావాలనుకుంటున్నారు? జగన్ గారు రావాలంటే చంద్రబాబు రుణమాఫీ తొందరగా తీసేసిండు, అందువల్ల మంచిగుందని జగన్ రావాలనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ల పాలన మీకు చంద్రబాబు గారి పాలన నచ్చలేదా? మీకు చంద్రబాబు పాలన 1 నెంబర్గా ఉంది. ఎట్లా అంటే చేనిపోయే పని లేదు, వానలు కురుతున్నాయి, కాలువలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. మరి కాలువలు రాట్లా ఇప్పుడు కత్తి బెరగొడ్లకి బొరగొడ్లకి నీళ్లు పోలని కత్తి జొన్న పొన్న చల్లుకుంటారు, వాటికి రాట్లా. మరి ఏ పంట పండట్లా. పత్తికేమో పత్తి వేసుకుంటేనే 8 క్వింటాలు అయింది, ఏమి లాభం ఉంది? ఏం ఆధారం లేదా? అది మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శివప్రసాద్ గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే చెరువులో మట్టి అమ్ముకోవటం బాగుంది. బలిజేపల్లి. వ్యవసాయం. ఇప్పుడు మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి మరి ఇప్పుడు ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఆయన మీద దృష్టి ఉంది, పోతా ఉంది, ఆ నమ్మకం మాకుంది. 5 ఏళ్ల నచ్చలేదా చంద్రబాబు గారిది? ఏమి కాదు మాకు, మాకు ఆయన వచ్చే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. తక్కిన విషయాలు ఏం కానీ ఇంకా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, కోడలి శివప్రసాద్ గారి పనితీరు? ఏదో వాళ్ళకి అనుకూలమే, ఇంక మనకి ఏముంటుంది, ఆ పార్టీ తత్వమే ఏదో పోతూ ఉంటుంది, ఇంక అంతే తీసేయి, ఏదో పక్కన ఉండవు, ఏదో కొద్ది గొప్ప ఏమి తననే ఉండదు, ఎటు కూడా వాళ్ళ వర్గానికే నడుతుంది. ఇంకో ఉంటుంది కదా 2 అటు 2, తెలుగుదేశం అని కాంగ్రెస్ అని, వాళ్ళకి ఎక్కువ నడుపుకుంటారు. ఇప్పుడు పార్టీ ఉంటుంది కదండి ఊళ్ళో, ఆ పార్టీ కార్యకర్తలకు కొంత అటు కొంత ఇటు. తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు ఈసారి గెలిచే అవకాశం ఉందా? మరి అతనే మాకు, మేము పూర్త బలం, ఆయనే రావాలని మాకు. మరి దృష్టి మరి ఎలా జరిగిద్దో కానీ ఆయనే వస్తాడని మేము అనుకుంటున్నాం. దైవ నిర్ణయం మరి ఎట్టుందో ఏమో, ఇవి ఆయన 14 కట్లు పెట్టినా అదేం ఉపయోగపడదు, అవి మాకేం చూడండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.